శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 21, 2022. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించిన అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలుపుతున్న సమాచారం మేరకు గడిచిన ఒక 3 నెలల్లో కువైట్ మొత్తం మీద శబ్ద కాలుష్యం చేస్తున్నటువంటి వాహనాల్లో సుమారుగా ఒక 10,448 వాహనాలకి జరిమానాలు విధించినట్టు చెప్తున్నారు. అంటే ఏ వెహికల్స్ అయితే ఎక్కువగా సౌండ్ వచ్చేలాగా మనకి సైలెన్సర్ అనేటువంటి బిగించుకుంటారు అలాంటి వాహనాలకి జరిమానాలు విధించినట్టు చెప్తున్నారు. ఎందుకంటే చూస్తుంటారు కదా, కొన్ని వెహికల్స్ భారీగా సౌండ్ చేస్తుంటాయి రోడ్ల పైన, అవి పక్కన వెళ్ళే మనుషులు కూడా ఒకసారి భయపడుతుంటారు. ఆ విధంగా కొంతమంది కావాలని సైలెన్సర్లు బిగించుకొని శబ్ద కాలుష్యం చేస్తుంటారు, కొంతమంది హార్న్స్ కూడా బిగించుకోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటివన్నీ కువైట్కి సంబంధించినటువంటి ఈ భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు, అంటే ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తనిఖీలు చేపట్టినప్పుడు వీళ్ళకి దొరకడం, అలాగే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తర్వాత ఆ వెహికల్స్ వాటిపైన చర్యలను తీసుకుని వాటిపైన జరిమానాలు విధించడం, ఈ విధంగా మొత్తం మీద ఒక 3 నెలల్లో ఒక 10,448 వాహనాలకి వీళ్ళు జరిమానాలు విధించినట్టు చెప్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓసి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కొన్ని షాపులకి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం గమనించినట్టయితే ఆ షాపుల వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మనకు అవసరమైనటువంటి వస్తువులు కాకుండా మనకు అవసరం లేని వస్తువులు కూడా వాళ్ళు కొనమని చెప్పేసి బలంతం చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఆఫర్లు ఉంటాయండి, మీరు ఇవి కొన్నారు కదా దీంతోపాటు ఇది కూడా కొంటే మీకు ఆఫర్ వస్తుందని చెప్పేసి కొంతమంది బలంతం చేస్తూ ఉంటారు కొనమని చెప్పేసి. అంటే అక్కడ ఏం చేస్తాం అంటే, మనం ఒక 10 రూపాయలు కొనాలనుకుంటాం కానీ ఆఫర్లు వస్తాయని చెప్పేసి లేదంటే వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇంకొక 15 రూపాయలకు 20 రూపాయలకు కొనడానికి మనం ట్రై చేస్తుంటాం. సో ఆ విధంగా ఎవరు కానీ బలంతం చేయకూడదని చెప్పేసి ఎంఓసీఐ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అలాగే వినియోగదారులకు కూడా చెప్తున్నారు, వాటిపైన ధర ఏదైతే ఉంటుందో అది మాత్రమే చెల్లించండి, అంతకుమించి మీరు ధర కూడా ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం లేదు, చెల్లించకండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇకపైన షాపులకి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు కానీ బలంతం చేయడానికి లేదు, మీరు అది కొనండి ఇది కొనండి దీంతోపాటు అది కొనండి ఇలాంటివన్నీ చేయడానికి లేదు, మనకు అవసరమైనట్టు మనం తీసుకుంటాం అంతవరకే. సో ఈ విధంగా ఎంఓసీఐ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఫహైల్ ప్రాంతంలోని ఒక కార్ వాష్ స్టేషన్లో ఆవిరి కంప్రెసర్ పేలి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కొద్దిగా ఆస్తి నష్టం జరిగినట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది, రాబోయే రోజుల్లో ఈజిప్ట్ నుంచి ఎవరైతే వీసాలపైన కువైట్కి వస్తుంటారో అలాంటి వాళ్ళకి, ఈజిప్ట్ దేశానికి సంబంధించిన పౌరులకు మాత్రం వీళ్ళు కొంత రుసుము అనేటువంటిది వసూలు చేయబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోండి, అంటే ఎంట్రీ ఫీజు అనేటువంటి ఎంట్రీ వసూలు చేయబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో అది నిన్నటి నుంచి అమలు చేశారు. సో ఈజిప్ట్ నుంచి ఎవరైనా సరే, ఈజిప్ట్ దేశానికి సంబంధించిన పౌరులు ఏ వీసా పైన వస్తున్నా సరే, వాళ్ళు కువైట్లోకి అడుగు పెట్టాలంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు తప్పనిసరిగా ఒక 9 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగానే వసూలు చేస్తున్నారు నిన్నటి నుంచి. ఎందుకంటే గతంలో ఏం చేశారంటే, ఈజిప్ట్ దేశం వాళ్ళు అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, అది కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వాళ్ళు అమలు చేయడం జరిగింది, అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈజిప్ట్లోకి ఎంట్రీ అవ్వాలంటే సుమారుగా $25 చెల్లించాల్సి ఉంటుంది ఎంట్రీ ఫీజు అని ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు నిబంధన తీసుకురావడంతో కువైట్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అంటే మా దేశాలకు సంబంధించిన వాళ్ళు మీ దేశానికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ఫీజు అంటుంది కలెక్ట్ చేస్తున్నప్పుడు, మీ దేశానికి సంబంధించిన వాళ్ళు మా దేశానికి వస్తే మేమెందుకు ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు $25 కలెక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కువైట్లో కూడా 9 దినార్లు అనేటువంటిది కలెక్ట్ చేస్తున్నారు. సో కువైట్ ఈజిప్ట్ సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా కొత్త వీసా పైన కువైట్కి వస్తుంటారు, ఏ వీసా అయినా సరే కావచ్చు, తప్పనిసరిగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 9 దినాలు చెల్లించి అప్పుడు కువైట్లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇది ఓన్లీ ఈజిప్ట్కి సంబంధించిన పౌరులకు మాత్రం, మిగతా దేశాలకు అయితే కాదు. మళ్ళీ మన దేశానికి కూడా మీరు అనుకోవచ్చు, మన దేశానికి అయితే ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక సంఘటన అయితే కనుక చాలా విచిత్రంగా అనిపించవచ్చు మీకు, అలాగే అతని యొక్క తెలివితేటలను కూడా మీరు మెచ్చుకోవచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే, బంగ్లాదేశానికి సంబంధించినటువంటి యాసిన్ ఖాన్ అనేటువంటి ఒక 40 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి బంగ్లాదేశ్లోని ఒక షాప్లో దొంగతనం చేయడానికి తెల్లవారుజామున వెళ్ళాడు. రాత్రులు అయితే కాదు, తెల్లవారుజామున వెళ్ళాడు. అయితే తొందరగా దొంగతనం చేసుకుని బయటకు వచ్చేయచ్చు అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళాడు. వస్తువులన్నీ దొంగతనం అంతా కంప్లీట్ చేసుకున్నాడు. వస్తువులను తీసుకుని ఇంకా బయటకు రావడానికి ట్రై చేస్తున్న సమయంలో అప్పుడు చూసుకున్నాడు అతను టైం. అప్పటికి బాగా తెల్లవారిపోయింది, చీకటి అతనికి ఏమీ లేదు, బాగా తెల్లవారినది. రోడ్డు పైన జనాలు కూడా వెళ్తున్నారు, షాపులకు వచ్చే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అయితే అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది, ఈ సమయంలో కనుక నేను షాప్లో నుండి బయట వెళ్ళినట్టయితే పట్టుకుంటే నన్ను బాగా కొట్టేస్తారు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కాబట్టి దీని నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం,
తెలివిగా అతను పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి కాల్ చేశాడు. పోలీసు వాళ్ళు వచ్చి నేరుగా అతన్ని అదుపులో తీసుకుని డైరెక్ట్గా తీసుకెళ్లిపోయారు. సో ఇక్కడ అతను తెలివితేటలు ఉపయోగించాడు. నేను దొంగతనం చేసి పట్టుబడినా పర్లేదు, ఏదైనా జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తాను, కానీ జనాల దగ్గర దెబ్బలు తిని నేను చావడానికి అయితే నాకు సిద్ధంగా లేననుకొని పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి దొరికిపోయాడు. సో ఈ విధంగా ఎక్కడైనా ఏ దొంగ అయినా సరే చేసినట్టు మీకేమన్నా ఎప్పుడైనా గతంలో ఉందా? దొంగతనానికి వెళ్ళి నేను దొంగతనం చేశాను నన్ను పట్టుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి మొట్టమొదటి దొంగ ఎత్తనే అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కానీ ఆ పోలీసు వాళ్ళు ఇలాంటి సంఘటన చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంకా ఒక రిపీటెడ్ క్వశ్చన్ ఇతనికి అడుగుతున్నారు. ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు 6 నెలల లోపు రావాలా లేదంటే 4 నెలల లోపు రావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మన వీడియోలో అయితే మనం ఎప్పుడు కానీ 4 నెలల నిబంధన దాని గురించి మనం చెప్పలేదు. మనం గతం నుంచి కూడా చెప్తుంది 6 నెలలు, 4 నెలలు అన్నటువంటి ప్రస్తావన లేదు. అప్పుడెప్పుడు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, కాకపోతే దానికి సంబంధించిన న్యూస్ తర్వాత ఏమీ రాలేదు. వేరే ఛానల్ ఏదో చెప్పారని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. దాని తర్వాత అఫీషియల్గా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది 6 నెలలు మాత్రమే నడుస్తుంది. సో కువైట్ నుంచి ఎవరైతే బయట దేశాలకు వెళ్ళింటారో అలాంటి వారు తప్పనిసరిగా 6 నెలలు అంటే 180 రోజుల లోపు వాళ్ళు మళ్ళీ తిరిగి కువైట్ రావాల్సి ఉంటుంది. లేదంటే వారి యొక్క అకామాడేషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంకా కువైట్లో ఖాదిమ్ వీజా అలాగే సూన్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనేసి అంటే ఎలాగని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో తనక చేసి పెట్టాను, అది మీకు విషయం కూడా చెప్పాను కదా. మీకు కావాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇదే వీడియో చివరిలో కూడా మీకు లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూసి సేమ్ అదేవిధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే నేను చెప్పేటువంటి డీటెయిల్స్ అయితే తిజారీ బ్యాంక్ సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. నేను దాని గురించి ఎందుకు చెప్పానంటే ఆ బ్యాంక్ అయితే బ్రాంచ్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు కలవచ్చు. అందుకని చెప్పేసి దాన్ని చేయడం జరిగింది. అయితే ఇంకొక బ్యాంక్ కూడా ఉంది, అది కూడా ఫ్రీగానే అకౌంట్ చేస్తారు. ఆ బ్యాంక్ వచ్చి సిడి అని చెప్పేసి ఉంటుంది. అయితే సిడి బ్యాంక్ సంబంధించి నేను ఇంకా వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే అందులో కొంతమంది మన కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్న దానికి మొత్తం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మన డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళి మాట్లాడడానికి కానీ ఇలాంటి బ్రాంచ్లు అయితే ఉండవుదానికి అని చెప్పేసి కొంతమంది కొద్దిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానివల్ల నేనైతే దాని గురించి చేయలేదు. కానీ అది కూడా అకౌంట్ ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రీగానే చేస్తారు. మీకు బాగా ఐడియా ఉంటే మీరు సిడి అప్లికేషన్ ఏదైనా ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక రూపాయి కంటే డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అయితే తిజారీ బ్యాంక్ మాత్రం 10 నుంచి 15 దినాలు తీసుకుంటారు. మీకు 2 డెబిట్ కార్డులు కూడా ఇస్తారు, ఒకటి వచ్చి లోకల్గా యూజ్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఓకేనా? సో లోకల్గా ఉండేదంతా మనం ఎక్కడైనా సరే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇంటర్నేషనల్ వచ్చి మనం సాఫర్ వెళ్ళినప్పుడు అదే ఏటీఎం కార్డ్ని యూజ్ చేసి మన ఇంటి దగ్గర కూడా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తిజారీ బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్ ఏదైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఫస్ట్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మరుసటి రోజు కల్లా మీకు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు మరుసటి రోజు లేదంటే ఆ నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్ళి మీరు ఏదైనా నేను అప్లై చేసుకున్నాను అని చెప్పేసి వాళ్ళకి సివిల్ కార్డు కానీ చూపించి చెప్పినట్టయితే వాళ్ళు మీకు కార్డులు అనేటువంటి ఒక 2 ఇస్తారు. ఒక 10 నుంచి 15 దినాలు ఖర్చు అయితే అవుతుంది. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి ఫ్యామిలీ వీజాలు ఇస్తున్నారా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కనుక అఫీషియల్గా ఫ్యామిలీ వీజాలు అంటే ఫ్యామిలీ డిపెండెంట్ కానీ అలాగే విజిటింగ్ వీజాలు కానీ అలాగే కమర్షియల్ విజిటింగ్ వీజాలు కానీ ఇవి ఏవి కానీ ప్రస్తుతానికి అయితే లేవు. అతి త్వరలోనే ఇవి ఓపెన్ చేయడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు చెప్తున్న దానికి సమాచారం మేరకు బహుశా జనవరి నుంచి ఉండొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించిన ధరలు కూడా ఇంకా ఫిక్స్ అయ్యలేదు. ఇంతకుముందు 500 దినాలు ఉంటే ఫ్యామిలీని పిలిపించుకోవడానికి కుదిరేది, అయితే దాన్ని 800 చేస్తామని చెప్పేసి అన్నారు కదా. సో ఆ ధరలు కూడా మనకి వీజాలు ఓపెన్ చేసినప్పుడు మనకి తెలుస్తాయి పూర్తిగా. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అయితే రీసెంట్గా కొంతమందికి మాత్రం ఒక వెసులుబాటు ఇచ్చారు. అంటే కువైట్ నుంచి ఎవరైతే సాఫర్ వెళ్ళింటారో, సాఫర్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక లేడీస్ పిల్లలకు కానీ జన్మనిచ్చారంటే ఆ పిల్లలను ఇక్కడ పిలిపించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఫ్యామిలీ వీజాలు అనేటువంటిది జారీ చేశారు, ఓన్లీ పిల్లలకు మాత్రమే. అది కూడా ఇక్కడి నుంచి వెళ్ళి డెలివరీ అయిన వాళ్ళకి మాత్రమే. ఇంటి దగ్గర ఆల్రెడీ ఎప్పుడో డెలివరీ అయ్యి వాళ్ళని పిలిపించుకుంటారు అంటే అలాంటి వారికి లేదు, ఆల్రెడీ పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళకి లేదు. రీసెంట్గా వెళ్ళి డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకురాలేక అక్కడే ఉండిపోయింటారు చూడండి, అలాంటి వాళ్ళకి మాత్రమే వెసులుబాటు కల్పించారు. అది కూడా స్పెషల్ కేసుల్లో మాత్రమే, వాళ్ళకి అవసరం లేనటువంటి వెళ్ళి ఓకే చూసి ఓకే అంటేనే వాళ్ళకి వీజా అనేది పుడుతుంది. సో అంతే తప్ప అన్ని ఫ్యామిలీ వీజాలు అయితే ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ కాలేదు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి కార్గో సంస్థ నెంబర్ ఇస్తాను, భారత్ కార్గో సంస్థ అని చెప్పేసి. వీళ్ళు ప్రస్తుతానికి చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు, అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికైతే చేరుస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు.
అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చేటైతే ప్రస్తానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపాయలో 264 రూపాయల 83 పైసలుగా ఉంది. అయితే ఇవన్నీ ఆన్లైన్ ధరలు మాత్రమే. అంటే మీరు ఎక్స్చేంజ్ సెంటర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం పంపించుకున్నట్టయితే ఈ ధర వస్తుంది. అదే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా పంపించినట్టయితే ఇదే ధర రావచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు, ఖచ్చితంగా మనం చెప్పలేం. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇవాళ బంగారం ధర అయితే కనుక ఒకానొక సమయంలో చాలా మంచి ధర ఉంది. కువైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికైతే ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 16 దినార్ల 150 పిలుసుగా ఉంది. అదే ఇవాళ మధ్యాహ్నం అయితే కనుక 15 దినార్ల 950 పిలుసుగా ఉంది. అదే మన రాయలసీమ భాషలో చెప్పాలంటే 15 దినార్ల 950 పిలుసుగా ఉంది. సో మధ్యాహ్నం అయితే కనుక చాలా మంచి ధర ఉంది. దానికోసం ఆల్రెడీ మధ్యాహ్నం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూసి కనుక ఎవరైనా వెళ్ళి బంగారం తీసుకుంటే వాళ్ళ అదృష్టవంతులే, ఎందుకంటే చాలా మంచి ధర. ఒక సంవత్సరం తర్వాత అయితే ఈ ధర రావడం జరిగింది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 16 దినార్ల 600 పిలుచుగా ఉంది. అదే మధ్యాహ్నం అయితే కనుక 16 దినార్ల 449 పిలుచుగా ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే కనుక 16 దినార్ల 150 పిలుచుగా ఉంది ఒక గ్రామ బంగారం ధర 22 క్యారెట్ల బంగారం. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం. ముందు మన కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా మనకి అందలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తలవారు 8 గంటల నుంచి ఇవాళ తలవారు 8 గంటల వరకు సుమారుగా 2114 కొత్త కరోనా కేసులు నమోదై 2582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు ఒక 5 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 25037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి రిగ్గా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు. రూము ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక జ్యూస్ షాప్ లో పనిచేయడానికి ఒక 4 వర్కర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీజా, అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళకి కొద్దిగా ఇంగ్లీషు అరబిక్ మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ రావూరి హేమ అనేటువంటి అమ్మాయి 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.